కల్వకుంట్ల అంటేనే కమిషన్లు దబ్బుడు అబద్ధాలు ఆడుడు అని జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈసారి అటు రాష్ట్రంలోనూ ఇటు కోరుట్ల నియోజకవర్గంలోనూ కల్వకుంట్ల పాలన అంతమవుతుందని నరసింగరావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన డ్యాంలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, సీఎం కేసీఆర్ కట్టిన డ్యాంలు మాత్రం మూడేళ్లకే కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి నాణ్యత అవసరం లేదని, కమిషన్లు ఉంటే చాలని జువ్వాడి నరసింగరావు విమర్శించారు. ఇక్కడ ఉన్న ఎంపీ మన జెడ్పీడీసీ గారు, మాజీ ఎంపీపీ గారు తిరుపతి రెడ్డి గారు, మా జయలేందర్ గారు, ప్రతి ఒక్కరు కూడా రవి అందరు మాట్లాడడం జరిగింది. కనీసం 20 ఏళ్ల నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నాడు. ఏదన్నా అభివృద్ధి ఈ ఊరికి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అంటే ఏం అభివృద్ధి జరగలే, ఒక్క సింగిల్ డబల్ బెడ్రూమ్ ఎందుకు రాలేదు? అసలు మీరు ఎమ్మెల్యేను ఈ ఊరికి ఎట్లా రాణిస్తా ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎలక్షన్లు వచ్చినాయి, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిండు, ఇచ్చినాక మొత్తం కుటుంబం కుటుంబం సోనియా గాంధీ ఇంటికి పోయిండు, కాళ్ళ మీద పడ్డరు, తల్లిను తెలంగాణ ఇచ్చినామని చెప్పిండ్రు, బయటికి వెళ్ళినాకనే మరుక్షణమే అబద్ధం షురు చేసిండు. ఇక అప్పటి తెలంగాణ అబద్ధం ఆడుతున్నట్టే నిన్న రాత్రి దాకా.